వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం మినప్పప్పుతో పొడికారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. మామూలుగా మనం మినప్పప్పు పచ్చడి తయారు చేసుకుంటాం కదా, అదేవిధంగా కారం తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా 50 గ్రాములు మినప్పప్పు తీసుకొని మినప్పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని మినప్పప్పుని దోరగా వేయించుకోవాలి. నేను మినప్పప్పు సగం వేగిన తర్వాత ఇందులోకి 1/2 చెంచా వరకు ధనియాలు వేసుకుంటున్నానండి. అలాగే కొన్ని మెంతులు, చాలా అంటే చాలా కొన్ని మెంతులు, మెంతులతో పాటు 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత 1/4 చెంచా వరకు ఆవాలు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. మినపప్పు కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడకుండా వేయించుకోవాలి. మీరు కావాలంటే ధనియాలు, జీలకర్ర వీటిని ముందుగా నేతిలో వేయించుకొని తర్వాత అయినా మినపప్పు వేయించుకోవచ్చు. ఈ విధంగా చూడండి, వేగిన తర్వాత వీటిని చల్లారనిచ్చుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. ఈ విధంగా చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని చింతపండులోకి కొంచెం నీళ్లు వేసుకొని చింతపండుని వేడి చేసుకోవాలి. ఇక్కడ మనం కారంలాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం కేవలం చింతపండు మాత్రమే వేసుకుంటున్నామండి. ఒకవేళ మీరు పచ్చడిలాగా తయారు చేసుకోవాలంటే ఆ నీళ్లు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. చింతపండును కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలండి. 2 చెంచాల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే రాళ్ళుప్పు అంటాము కదా, కళ్ళుప్పు, ఆ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇక కొంచెం ఇంగువ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చింతపండు వేసుకోవాలి. చింతపండుతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. కారంగా కావాలి అనుకునే వాళ్ళు కేవలం చింతపండు వేసుకోండి. పచ్చళ్ళలాగా తయారు చేసుకోవాలి అనుకునే వాళ్ళు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకుంటే పచ్చళ్ళలాగా వస్తుంది. ఇక పక్కన పెట్టేసుకుందాము ఈ కారాన్ని. ఇప్పుడు పోపు కోసం ఇక్కడ బాండీలోకి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కేవలం పచ్చిశనగపప్పు మాత్రమే వేసుకుంటున్నానండి. తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేసుకున్న మినప్పప్పు కారం కూడా వేసుకొని బాగా కలుపుకుంటే చాలు. మినప్పప్పుతో చాలా అంటే చాలా రుచికరమైన కారం రెడీ అయిపోయినట్లే. అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లోకి, చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ మినప్పప్పుతో తయారు చేసుకున్న ఈ పొడికారం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.